ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన క్లాస్లో ఈరోజు రోజువారీగా షీట్ మెటల్స్ గురించి చూస్తున్నాము నిన్న షీట్ మెటల్ కటింగ్ మిషన్స్ గురించి చూసినాము ఈరోజు షీట్ మెటల్స్కి సంబంధించినటువంటి టూల్స్ షీట్ మెటల్స్ను ఏ విధంగా కట్ చేయాలా లేకపోతే హామరింగ్ చేయాలా లేకపోతే మార్కింగ్ చేయాలా ఇట్లా రకరకాల టూల్స్ ఉన్నాయి అన్నమాట ఆ టూల్స్ గురించి ఈరోజు చూస్తాం షీట్ మెటల్ టూల్స్ ఈరోజు క్లాస్ వచ్చేసి మనకు షీట్ మెటల్ టూల్స్ టూల్స్ యూజ్ ఇన్ షీట్ మెటల్ వర్క్స్ ఆర్ ఏ మనకు టూల్స్ ఏవేవి వాడతారు టూ అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి మెజరింగ్ టూల్స్ కొలతలు కొలుచుకోవడానికి ఉపయోగపడేటువంటి టూల్ టూల్స్లో ఫస్ట్ వచ్చేసి స్టీల్ రూలు మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లోనే ఈ స్టీల్ రూల్ గురించి కరెక్ట్గా తెలుసుకున్నాము అట్లనే అవుట్ సైడ్ మైక్రోమీటర్ షీట్ యొక్క థిక్నెస్ తెలుసుకోవడానికి అవుట్ సైడ్ మైక్రోమీటర్ వాడతాము అట్లనే వర్నీర్ క్యాలిపరు తర్వాత కాంబినేషన్ సెట్ స్టాండర్డ్ వైర్ గేజ్ రేడేస్ గేజ్ ఇవన్నీ కూడా మనము షీట్ల యొక్క థిక్నెస్లు తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి టూల్స్ అనమాట అంటే ఇవన్నీ మెజరింగ్ టూల్స్ డైరెక్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లలో మెజరింగ్ టూల్స్ వచ్చేసి మనకు ఈ ఐదు రకాల ఆరు రకాల టూల్స్ ఉన్నాయి అన్నమాట మెజరింగ్ టూల్స్లో వచ్చేసి స్టీల్ టూల్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఇన్సైడ్ క్యాలిపర్ అవుట్ సైడ్ వర్నేర్ క్యాలిపరం కాంబినేషన్ సెట్ స్టాండర్డ్ వైర్ కేజీ రేడియస్ కేజీ ఇవన్నీ కూడా మెజరింగ్ టూల్స్ తర్వాత మార్కింగ్ టూల్స్ మార్కింగ్ టూల్స్ వచ్చేసి మనకు టిన్మెన్స్ స్క్వేర్ ఒకటి తర్వాత స్క్రాచ్ ఓయిల్ అంటారన్నమాట స్క్రాచ్ ఆయిల్ అదొకటి తర్వాత స్ట్రైట్ స్క్రైబర్ మామూలు స్క్రైబర్ మనం గీతలు గీసుకోవడానికి వాడేది తర్వాత బెంట్ స్క్రైబర్ స్క్రైబర్లోనే ఇంకొక రకము పంచెస్ పంచి పంచింగ్ చేసుకోవడానికి తర్వాత ట్రై స్క్వేర్ తర్వాత వింగ్ కాంపస్ రౌండ్ సర్కిల్స్ గీసుకోవడానికి తర్వాత ట్రామిల్ పెద్ద సర్కిల్ గీసుకోవడానికి తర్వాత జెన్నీ కెలపరు ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ చూసినట్టు ఇవన్నీ తర్వాత సర్ఫేస్ ప్లేటు అంటే మార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సర్ఫేస్ ప్లేటు అట్లనే టెంపర్ టింపర్ అనమాట తర్వాత ట్రామిల్ ఇవి కూడా మార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే తర్వాత మార్కింగ్ టేబుల్ సర్ఫేస్ ప్లేటు ఇవన్నీ కూడా మార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట తర్వాత ప్రొడక్షన్ టూల్స్ ప్రొడక్షన్ షీట్ మెటల్స్లో ప్రొడక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి టూల్స్ స్నిప్స్ అంటే కత్తెర్లు టిన్మిన్స్ హ్యామర్స్ హామర్స్ అంటే మనకు లైట్ వెయిట్ ఉన్నటువంటి హామర్స్ తర్వాత చెక్క హామర్ మ్యాలెట్ అంటారు దాన్ని తర్వాత బాల్పెన్ హామర్ తర్వాత స్ట్రైటెడ్జీ టెంప్లేట్స్ షోల్డ్రింగ్ ఐరన్ బ్లో ల్యాంపు హ్యాండ్ గ్లౌజెస్ స్టేక్స్ సర్ఫేస్ ప్లేటు రివిటింగ్ టూల్స్ అండ్ డొల్లీ స్టెప్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకు షీట్ మెటల్స్లో పనిచేయడానికి ఉపయోగపడేటువంటి టూల్స్ ఈ మొత్తానికి సో దీనిలో ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుంటా పోదాం తర్వాత మెజరింగ్ టూల్స్లలో మనకు స్టీల్ రూల్ అనేది మనకు ఇంపార్టెంట్ స్టీల్ రూల్ మనకు ఆల్రెడీ మన ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సిలబస్లలోనే కంప్లీట్ చేసుకున్నాం స్టీల్ రూల్లు ఒక సైడ్ మనకు మిల్లీమీటర్లు ఉంటాయి ఇంకో సైడ్ మనకు ఇంచెస్ ఉంటాయి స్టీల్ రూల్ యొక్క లిస్ట్ కౌంట్ మనకు మెట్రిక్స్ మెట్రిక్ సిస్టంలో వచ్చేసి పాయింట్ ఫైవ్ అని తెలుసు పాయింట్ ఫైవ్ అట్లానే స్టీల్ రూల్లో వచ్చేసి ఇంచ్ సిస్టంలో వచ్చేసి వన్ బై సిక్స్టీ ఫోర్ లిస్ట్ కౌంట్ అని మనకు బాగా తెలుసు సో ఇవి కొలతలు కొలుచుకోవడానికి అనమాట తర్వాత అవుట్ సైడ్ మైక్రోమీటరు అవుట్ సైడ్ మైక్రోమీటర్లో మనకు ఈ ఇచ్చినాడు యాన్విల్ యాన్విల్ అంటే మనం సపోర్ట్ చేసుకో జాబ్ కొలిచేటప్పుడు సపోర్ట్ చేసుకోవడానికి తర్వాత స్పిండిల్ మెజరింగ్ స్పిండిల్ అనమాట ఈ స్పిండిల్ తోటి ఎంత లెంగ్త్ ఉందో తెలుసుకోవడానికి ఈ స్పిండిల్ ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి ఫ్రేమ్ ఇది సి ఆకారంలో ఉన్నటువంటిది ఫ్రేము తర్వాత స్పిండిల్ లాక్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం లాక్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటిది ఇది బ్యారెల్ బ్యారెల్ మీద మనకు మిల్లీమీటర్లు హాఫ్ మిల్లీమీటర్లు గ్రాడ్యుయేషన్ చేయబడి ఉంటాయి తర్వాత తంబల్ తంబల్లో వచ్చేసి మనకు పాయింట్ జీరో వన్ ఎంఎం పాయింట్ జీరో టూ పాయింట్ జీరో త్రీ అనేటువంటివి దీని మీద బెవిల్ బెవిలెడ్జ్ మీద గ్రాడ్యుయేట్ చేసి ఉంటారు తర్వాత రాచెట్ స్టాప్ ఇది వచ్చేసి మనకు ఈక్వల్గా ప్రెజర్ ఎక్కువగా తక్కువ ప్రెజర్ లేకుండా ఈక్వల్ ప్రెజర్ తీసుకోవడానికి రాచెట్ స్టాప్ అనేది ఉపయోగ ఉపయోగపడుతుంది అనమాట ఇది మైక్రోమీటర్ తర్వాత వర్నీర్ క్యాలిపోరు దీంతో కూడా మనము సీట్ యొక్క థిక్నెస్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట అది తర్వాత వచ్చేసి కాంబినేషన్ సెట్ దీంట్లో సరే వర్నేర్ క్యాలిపర్లో మనము చూసుకుంటే కానీ ఇవి వచ్చేసి ఇన్సైడ్ కొలతలను తీసుకోవడానికి రెండో పార్ట్ మూడో పార్ట్ వెబ్స్ అంటారు వీటిలో ఉపయోగపడతాయి తర్వాత ఒకటో పార్ట్ నాలుగో పార్ట్ వచ్చేసి అవుట్ సైడ్ కొలతలను తీసుకోవడానికి ఉపయోగపడతాయి దీంట్లో జాస్ అంటారు తర్వాత తొమ్మిదోది వచ్చేసి మెయిన్ స్కేల్ డివిజన్సు ఐదోది వచ్చేసి వర్నియర్ స్కేల్ డివిజన్స్ ఎనిమిదోది వచ్చేసి తంబు లివరు ఆరోది వచ్చేసి బీమ్ స్కేల్ అంటారు దాన్ని తర్వాత ఏడోది వచ్చేసి డెప్త్ గేజ్ అంటారు దాన్ని సో ఇవి వర్నీ క్యాల్పూర్లో ఉన్నటువంటి కొలతల పార్ట్స్ తర్వాత ఇది కాంబినేషన్ సెట్ దీంట్లో మనము స్క్వేర్ లాగా ఈ సెంటర్స్ ఈ దీన్ని వాడుకోవచ్చు తర్వాత ఇది వెవిల్ ప్రొట్రాక్టర్ లాగా దీన్ని వాడుకోవచ్చు ప్రొట్రాక్టర్ హెడ్ అంటారు దాన్ని దీన్ని సెంటర్ హెడ్ అంటారు ఈ సెంటర్ హెడ్ తోటి మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ యాంగిల్స్ను తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట తర్వాత దీంట్లో స్కేల్ ఉంది స్కేల్ మెయిన్ స్కేల్ వచ్చేసి మనకు మిల్లీమీటర్లు సెంటీమీటర్లు రెండు సెండు రెండు వైపులా మిల్లీమీటర్లు ఉంటాయి సెంటీమీటర్లు ఉంటాయి ఇంకో సైడ్ వచ్చేసి ఇంచెస్ గ్రాడ్యుయేట్ చేసి ఉంటారనమాట దీంతో మనము రైట్ యాంగిల్ రైట్ యాంగిల్స్ను సెట్ చేసుకోవచ్చు ఇటు చూస్తే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ను సెట్ చేసుకోవచ్చు సో దీన్ని వచ్చేసి మనము స్క్వేర్ హెడ్ అని చెప్పేసి అంటారు దీని పేరు వచ్చేసి మనకు స్క్వేర్ హెడ్ దీంట్లోనే మనకు స్క్రైబర్ కూడా దీంట్లోనే ఉంటుందన్నమాట తర్వాత స్పిరిట్ లెవెల్ కూడా దీంట్లోనే ఉంటుంది దీంట్లో ఇక్కడ స్పిరిట్ లెవెల్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటాడు అనమాట తర్వాత ప్రొటాక్టర్ హెడ్ దీన్ని ప్రొటాక్టర్ హెడ్ అంటారు దీన్ని స్క్వేర్ హెడ్ అంటారు అనమాట ఇది రూల్ అంటే స్టీల్ లాగా ఉపయోగపడేటువంటి ఒక రూల్ అనమాట ఇది క్లాంపింగ్ నట్టు దీన్ని బీగించుకోవడానికి ఉపయోగపడేటువంటి క్లాంపింగ్ నట్లు మూడు దాంట్లో ఉంటాయి ఇది ఒక క్లాంపింగ్ నట్టు ఇది ఒక క్లాంపింగ్ ఇది ఇదొక క్లాంపింగ్ నట్టు తర్వాత వచ్చేసి దీన్ని టిన్మెన్స్ ఎల్ స్క్వేర్ అని చెప్పేసి అంటారు అంటే మేస్త్రిలు వాడుతూ ఉంటారు ఎక్కువ చెక్క చెక్క పని చేసేవాళ్ళు కానీ బేల్దార్ పని చేసే వాళ్ళు కానీ ఈ ట్రై స్క్వైర్ని వాడుతూ ఉంటారు ట్రైస్కోర్ కాదు ఇది టిన్మెన్స్ ఎల్ స్క్వేర్ అని చెప్పేసి అంటారు యాక్చువల్ నేమ్ లేకపోతే మేస్త్రీలు వాడేటువంటి బేల్దారులు వాడేటువంటి ట్రై స్క్వేర్ అని కూడా అంటారు ఎక్కువ తెలుగులో మామూలుగా బేల్దారులు అంతా మూలమఠం అని చెప్పేసి అంటారు అనమాట సో అవి టూల్స్ తర్వాత దీంట్లో స్క్రైబర్స్ గీతలు గీసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్క్రైబర్స్ ఇది వచ్చేసి నర్లుడి బాడి ఉన్నటువంటి స్క్రైబరు నర్లుడి బాడీ అంటే పట్టుకోవడానికి గ్రిప్ బాగా ఉన్నటువంటి బాడీ అనమాట దీన్ని దీని పాయింట్ వచ్చేసి వర్కింగ్ పాయింట్ అంటే షార్ప్గా ఉన్నటువంటి పాయింట్ ఈ పాయింట్ తోటి మనం లైన్లు వేసుకుంటాము అట్లనే ఇక్కడ కూడా వర్కింగ్ పాయింట్ ఏముంటుంది ఇక్కడ కూడా వర్కింగ్ పాయింట్ ఏముంటుంది ఇది బెంట్ స్క్రైబర్ ఇది నైంటీ డిగ్రీస్ ఉన్నటువంటి బెంట్ స్క్రైబరు ఇది స్క్రాచ్ వెల్ అంటారు అనమాట స్క్రాచ్ వెల్ అంటే ఇది పట్టుకోవడానికి అనుకూలంగా అట్లా లవ్గా ఉంటుంది అనమాట తర్వాత ఈ పక్క వచ్చేసి మనకు డివైడర్లు ఇది డివైడర్ ఫిమ్ జాయింట్ ఇక్కడ రివిటింగ్ చేసినటువంటి ఫిమ్ జాయింట్ అనమాట ఇది ఫిమ్ జాయింట్ డివైడర్కు సో దీని దీన్ని మామూలుగా మనము ట్రా స్టీల్ రూల్ ద్వారా కొలతలు తీసుకొని ఎంత అంత డివైడ్ చేసుకుంటూ ఉంటాం లేకపోతే కొలతలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అట్లనే సర్కిల్స్ వేసుకోవడానికి చిన్న చిన్న ఆర్క్స్ తీసుకోవడానికి కూడా ఈ మూడు అట్లే ఉంటాయి అన్నమాట తర్వాత డివైడర్ స్క్వేర్ టైప్ ఈ స్క్వేర్ టైప్ ఉన్నటువంటి డివైడర్ అనమాట అంటే ఇది మనకు ఒక వింగ్ లాగా ఉపయోగపడతా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ లెంగ్తులు తీసుకోవడానికి కరెక్ట్గా తీసుకొని బిగించుకొని మనం లెంగ్తులు ఎన్నిసార్లు అయినా రౌండ్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత ఇది వింగ్ కాంపస్ అంటే వింగ్ కాంపస్ అంటే మనం అవుట్ సైడ్ క్యాలిపర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది స్ప్రింగ్ జాయింట్ లాగా ఇక్కడ వచ్చేసి మనకు లెగ్ పాయింట్లు వచ్చేసి మనకు షార్ప్ పాయింట్లు ఉంటాయి అనమాట రేడియేషన్ తీసుకోవడానికి ఇది ట్రామిల్ ట్రామిల్ వచ్చేసి ఇది కూడా సర్కిల్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి దీనికి సెంటర్లో ఒక ప్లెయిన్ రాడ్ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ప్లెయిన్ రాడ్ ఉంటుంది దీనికి ఒక పక్క డివైడర్ పాయింట్ ఇంకొక పక్క డివైడర్ పాయింట్ ఉండి ఇక్కడ ఫైన్ అడ్జస్టింగ్ చేసుకోవడానికి ఇంకొక సెట్టింగ్ ఉంటుంది అనమాట ఇది ట్రావెల్ అంటారు దీన్ని తర్వాత ఈ పక్కకు వచ్చేసరికి ఇక్కడ మనకు అన్ని పంచెస్ ఉన్నాయన్నమాట సెంటర్ పంచ్ ఈ సెంటర్ పంచ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఉంటుంది ఇది డాట్ పంచ్ సిక్స్టీ డిగ్రీ ఉంటుంది థర్ ఇంకొకటి కూడా ఇది డాట్ పంచ్ సిక్స్టీ డిగ్రీ ఉంటుంది ట్రిక్ పంచ్ థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఇది సాలిడ్ పంచ్ అంటే ఏమన్నా చిన్న చిన్న హోల్స్ కొట్టుకోవడానికి షీట్లకు హోల్స్ కొట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి సాలిడ్ పంచ్ అనమాట తర్వాత హాలో పంచ్ పెద్ద హోల్స్ అంటే కొంచెం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం వరకు సిక్స్టీన్ ఏంఎం వరకు హోల్స్ షీట్ మీద పంచింగ్ చేసుకొని హోల్స్ పెట్టుకోవడానికి హాలో పంచ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట తర్వాత దీంట్లో వింగ్ కాంపస్ డివైడర్ ఫ్రంట్ జాయింట్ ఆల్రెడీ ఇవి తర్వాత ఇక్కడ జెన్నీ క్యాలిపర్ దీంట్లో ఒక సైడ్ వచ్చేసి ఒక లెగ్ బెంట్ లెగ్ ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి స్క్రైబర్ పాయింట్ ఉంటుంది ఈ స్టీల్ మీద నుంచి ఈ విధంగా కొలతలు తీసుకొని మనం గీస్ గీతలు గీసుకుంటూ ఉంటాం అన్నమాట తర్వాత ఇది వచ్చేసి ఎడ్జ్ స్ట్రైట్ సారీ దీని పేరు వచ్చేసి సర్ఫేస్ ప్లేట్ అంటే మనం మార్కింగ్ చేసుకోవడానికి అనుకూలంగా మా ఈ సర్ఫేస్ ప్లేట్ తయారు చేసే సర్ఫేస్ ప్లేట్ ఉంటుంది దీంట్లో ప్రతి సైడు ఈ సైడ్కు ఈ సైడ్ రైట్ యాంగిల్ ఉంటుంది ఈ సైడ్కు ఈ సైడ్ కూడా రైట్ యాంగిల్ ఉంటుంది ఈ సైడ్కు ఈ సైడ్ రైట్ యాంగిల్ ఉంటుంది అట్లనే ఈ ఫ్లాట్ పోజిషన్ ఈ ఫ్లాట్ పోర్షన్కు ఇట్లా రైట్ యాంగిల్ తీసుకుంటే కింది వైపుకు అన్ని అన్ని సైడ్లకు రైట్ యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది ఈ ఈ ఫ్లాట్ ఏరియా కూడా చక్క పక్కా ఫ్లాట్గా ఉంటుందన్నమాట ఎక్కడే కానీ కొంచెం రిమార్క్ కూడా ఉండదు పక్కాగా ఉంటాయి అనమాట ఇవన్నీ సో ఇక్కడ వచ్చేసి మనకు ఏమేమి పార్ట్స్ ఇచ్చినాడు కింద త్రీ పాయింట్ సస్పెన్షన్ ఫర్ స్టాండ్ స్టాండినెస్ అంటే నిలబడ్డానికి అనుకూలంగా మూడు బేస్ పాయింట్లు కింద కింద మూడు పాయింట్లు ఇచ్చినాడు అనమాట లాగా లెగ్ పాయింట్ లాగా మూడు పాయింట్లు ఇచ్చి ఉన్నాడు అనమాట తర్వాత వచ్చేసి యాక్యురేట్లీ స్క్రేప్డ్ ఫ్లాట్ సర్ఫేస్ ఇది ఈ ఫ్లాట్ సర్ఫేస్ వచ్చేసి యాక్యురేట్గా పక్కాగా ఫినిషింగ్ చేసి ఉంటారు స్క్రేపింగ్ చేసి స్క్రేపింగ్ చేసి ఫినిషింగ్ చేసినటువంటి సర్ఫేస్ అనమాట తర్వాత ఎడ్జ్ స్ట్రైట్ అండ్ స్క్వేర్ ఈచ్ అదర్ అంటే ప్రతి దానికి స్క్వేర్నెస్ ఉండేటట్టుగా అన్ని అంచులు పక్కాగా రైట్ యాంగిల్ ఉండేటట్టుగా తయారు చేసినటువంటి ఎడ్జిల్ అనమాట ఇవన్నీ సో ఇవి యాక్చువల్గా టూల్స్ తర్వాత వచ్చేసి మనము ఫిట్టర్స్ వాడేటువంటి ట్రై స్క్వేర్ దీన్ని ఎక్కువ బ్లాక్ స్మిత్లో షీట్ మెటల్లలో ఎక్కువ వాడుతూ ఉంటారు మామూలుగా ఇది దీని పాటు వచ్చేసి ఇది స్టాక్ అంటారు తర్వాత బర్స్ స్లాట్ చిన్న స్లాట్ ఏమైనా బర్స్ అడ్డం ఉంటే కదా ఆ బర్స్ స్లాట్లో కూర్చుండిపోయి మనకు కరెక్ట్గా చూసుకోవడానికి చెక్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి బర్చు స్లాట్ అనమాట ఇది తర్వాత ఈ బ్లేడ్కు ఈ స్టాక్కు ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఉంటుందన్నమాట అట్లనే ఇక్కడ కూడా ఇది నైంటీ డిగ్రీస్ ఉంటుంది తర్వాత ఇది బ్లేడు ఇది స్ట్రైట్ హెడ్స్ అంటే ఈ కింది పోర్షన్ వచ్చేసి మనకు స్ట్రైట్ హెడ్స్ లాగా ఉపయోగపడుతుంది టోటల్గా ఈ భాగాన్నంతా కూడా బ్లేడ్ అని చెప్పేసి అనమాట తర్వాత స్నిప్స్ స్నిప్స్ అంటే కత్తెర్లు కత్తెర్ లాగా కట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి షీట్లో కట్ కట్ చేసుకునేటువంటి స్నిప్స్ అనమాట ఇవి స్ట్రైట్ స్నిప్ ఇది చక్కగా ఉన్నటువంటి స్ట్రైట్ స్ట్రైట్ స్నిప్పు గుర్తుపెట్టుకోండి బాగా తర్వాత బెంట్ స్నిప్ కింద వచ్చేసి మనకు బెంట్ స్నిప్ ఇట్లా బెంట్ స్నిప్పు కొద్దిగా యాంగిల్లో ఉంటుంది అనమాట ఈజీగా కట్ చేసుకోవడానికి తర్వాత వచ్చేసి హామర్లు రకరకాల హామర్లు ఏముండ షీట్ మెటల్ మ్యాలెట్స్ ఇవన్నీ కూడా చక్క చక్కతో తయారు చేయబడినటువంటి హామర్లు అనమాట మ్యా వీట్లను మ్యాలెట్స్ అని చెప్పేసి అంటారు ఇక్కడ వచ్చినాడు చూడండి హెడ్ మ్యాలెట్ రావ్ హెడ్ రావ్ హెడ్ మ్యాలెట్ తర్వాత ఎండ్ ప్యాక్డ్ మ్యాలెట్ ఎండ్ ప్యాక్డ్ మ్యాలెట్ అంటే ప్యాకింగ్ చేసుకోవడానికి ఎండు ఉపయోగపడేటట్టుగా ఉంటుందన్నమాట తర్వాత బూస్టింగ్ మ్యాలెట్ బూస్టింగ్ మ్యాలెట్ తర్వాత ఆర్డినరీ వుడన్ మ్యాలెట్ మామూలుగా జనరల్గా ఉపయోగపడేటువంటి వుడన్ మ్యాలెట్ దీని ఫేస్ భాగం వచ్చేసి పైది ఇదంతా కూడా బాడీ భాగము ఇదంతా హ్యాండిల్ సో ఇది మ్యాలెట్ యొక్క నాలుగు రకాల భాగాలు తర్వాత మనకు బాల్ పెన్ హామర్ బాల్ పెన్ హామర్ బాల్ పెన్ హామర్ అంటే కదా పైన మనకు బాల్ షేప్లో ఉన్నటువంటి హామర్ ఈ బాల్ పెన్ హామర్ ఎక్కువ షీట్ మెటల్స్లోనే కాకుండా రివిటింగ్లలో కూడా ఈ బాల్ పెన్ హామర్ను ఉపయోగిస్తారు అనమాట దీన్ని పెన్ అని చెప్పేసి అంటారు పిన్ షేప్ ఈ షేప్ బా బ్రౌండ్గా ఉన్నటువంటి దాన్ని పెన్ అని చెప్పేసి అంటారు ఏదైతే మనకు ఈ పెన్ ఆకారం ఇక్కడ స్ట్రెయిట్ పెన్ను క్రాస్ పెన్ను బాల్ పెన్ను ఈ మూడు రకాలు ఇచ్చినాడనమాట ఇవన్నీ కూడా పెయిన్స్ పెన్ అంటారనమాట ఇది బాల్ పెన్ను ఇది క్రాస్ పెన్ను ఇది స్ట్రైట్ పెన్ను సో ఈ దీంట్లకు మనము గుర్తుపట్టడం అనేది కొంచెం కష్టము అది కొద్దిగా చెప్తే జాగ్రత్తగా ఉండండి తర్వాత దీంట్లో వచ్చేసి ఐహోలు చెక్కాను అంటే హ్యాండిల్ను ష ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఐహోల్ దీన్ని ఐహోల్ అంటారు తర్వాత ఐహోల్కు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటివి చీక్ చెంపల్ అనమాట ఎక్కడైతే మనం హామరింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఫేస్ ఉంటుందో కింది భాగము దాన్ని ఫేస్ అని చెప్పేసి అంటారు ఇవి మెయిన్గా దీంట్లో ఉన్నటువంటి భాగాలు తర్వాత వెడ్జ్ వెడ్జ్ వచ్చేసి మనకు ఈ హ్యాండిల్ని సెట్ చేసిన తర్వాత ఈ పక్క నుంచి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి చిన్న వెడ్జ్ ముక్కను కానీ ఈ చక్కలకి కొడతామన్నమాట అప్పుడు అది ఇట్లా విచ్చుకొని ఊడిపోకుండా ఉండడానికి సపోర్ట్గా ఉంటుంది అనమాట అది వెడ్జి సో ఇక్కడ మనము ఈ పెన్స్ని గుర్తుపెట్టు ఈ బాల్ పెన్ అంటే మనకు బయట పైన రౌండ్ ఉంది కాబట్టి ఈజీగా కనుక్కుంటాం సో ఇది క్రాస్ పెన్ను తర్వాత స్ట్రైట్ పెన్ అనేటివి ఎట్లా కనుక్కోవాలంటే కదా ఇప్పుడు ఇది హోల్ ఉంది కదా ఐహోలు ఐహో ఐహోల్లో నుంచి హ్యాండిల్ ఇట్లా 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 వెళ్ళిపోతుంది సో దానికి ఆపోజిట్లో ఉంది ఇది క్రాస్ పెన్ అనేది హ్యాండిల్ ఇట్లా పోతుంది క్రాస్ పెన్ అనేది ఇట్లా ఉంది సో అది క్రాస్ పెన్ అవుతుంది స్ట్రైట్ పెన్ అంటే హ్యాండిల్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లోనే స్ట్రైట్ పెన్ ఉంటుంది ఇప్పుడు హ్యాండిల్ ఇక్కడ బిగిస్తే ఇట్లా ఇట్లా ఉంటుంది కదా ఇతలకి అట్లా స్ట్రైట్గా ఉంటుంది అంటే హ్యాండిల్ ఏ పక్కకు ఉంటుందో ఈ పెయిన్ పెన్ కూడా హ్యాండిల్ వైపుకే చక్కగా ఉంటుంది కాబట్టి దాన్ని స్ట్రైట్ పెన్ అని చెప్పేసి అంటారు అనమాట సో అట్లా గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రైట్ పెన్ అనేది క్రాస్ పెన్ అనేది తర్వాత సెట్టింగ్ హామర్స్ అంటే ఏదైనా మనము షీట్ను రకరకాల డిజైన్లలో సెట్టింగ్ చేయాలంటే కానీ వాటి సెట్టింగ్ చేసుకోవడానికి రకరకాల హామర్స్ ఉంటాయన్నమాట ఇట్లా ఇది ఒక రకమైనటువంటి సెట్టింగ్ హామర్ దీన్ని సెట్టింగ్ హామర్ అని చెప్పేసి అంటారు తర్వాత స్ట్రైటెడ్స్ స్ట్రైట్ అంటే మనకు చాలా పొడవు ఉంటాయి అంటే హండ్రెడ్ ఎంఎం లెంగ్త్ ఇచ్చి ఉంటారు ఈ ఇట్ల యొక్క సర్ఫేస్ లైన్ అంటే అన్ని ఎడ్జులు కూడా పక్కాగా సర్ఫేస్ లైన్ కూడా చక్కగా స్క్వేర్ స్ట్రైట్ ఎడ్జ్ మొత్తం చక్కగా ఉంటాయి అనమాట అన్ని వైపులో ఎక్కడ పెట్టి చూసినా కూడా మనకు స్ట్రైట్గా ఉండేది లేదు ఏ భాగమే చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి బెవిల్ స్ట్రైట్ హెడ్జ్ ఇట్లా కొంచెం టేపర్గా ఇచ్చినాడు ఒక్క పోర్షన్ మాత్రం అది బెవిలింగ్ చేసినటువంటి స్ట్రైట్ హెడ్జ్ ఇవి టోటల్గా టూల్స్ ఇంకా ఉన్నాయి దీంట్లో చెకింగ్ యాంగిల్స్ విత్ ఏ టెంప్లెట్ టెంప్లెట్ తోటి మనము యాంగిల్స్ చెక్ చేసుకునే విధానం ఇక్కడ చూపించినాడు ఇక్కడ కొంచెం టెంప్లెట్ యాంగిల్లో ఉంది ఇట్లా మనం ఏదైతే షీట్ను యాంగిల్లోకి తీసుకొస్తున్నామో దాని విధంగా చెక్ చేసుకుంటాము ఇక్కడ టెంప్లెట్ రైట్ యాంగిల్లో ఉండేది ఈ విధంగా చెక్ చేసుకుంటాము ఇక్కడ ఈ టెంప్లెట్ తోటి ఈ బెవిల్ ఎంత యాంగిల్ వచ్చిండేది చెక్ చేసుకుంటాం అనమాట తర్వాత హాలోయింగ్ హామర్ అంటే హామర్ తోటి హోల్స్ను పెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి షీట్ షీట్ మీద హోల్స్ని పెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి హామర్ను హాలోయింగ్ హామర్ అని చెప్పేసి అంటారనమాట తర్వాత పెన్నింగ్ హామర్ పెన్నింగ్ అంటే చిన్న చిన్న గుంతల్లాగా చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకోవడానికి పెన్నింగ్ హామర్ అనేది ఉపయోగపడుతుంది అది ఈ విధంగా ఉంటుంది ఇంకోటి వచ్చేసి రివిటింగ్ హామర్ రివిటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి హామర్ ఈ భాగంతో రివిటింగ్ చేసి అంటే కొద్దిగా హెడ్ను స్ప్రెడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉపయోగపడేటువంటి హామర్ తర్వాత క్రాసింగ్ హామర్ ఇట్లా అంచులను క్రాస్గా పెట్టి అంచులను నీట్గా లోపలికి కొట్టే కొట్టేదానికి ఉపయోగపడేటువంటి హామర్ను క్రాసింగ్ హామర్ అని చెప్పేసి అంటారు తర్వాత స్ట్రెచ్చింగ్ హామర్ అంటే ఇట్లా అల్లకల్లాగా అల్ల అల్లకం అల్లకం అంటే కుట్లు కుట్లు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా అల్లకల్లాగా చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి హామర్ను స్ట్రెచ్చింగ్ హామర్ అని చెప్పేసి అంటారు ఇది క్రా క్రాసింగ్ హామర్ ఇది స్ట్రెచ్చింగ్ హామర్ దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు చూస్తే రెండు ఒకటే షేప్లో ఉన్నాయి అయితే ఇక్కడ ఇక్కడ షార్ప్ ఎర్జ్ ఉంది ఆ అంచు ఈ అంచు ఇక్కడ వచ్చేసి రేడియస్ ఉంది రేడియస్ ఉండేది మనకు స్ట్రెచ్చింగ్ హామర్ అవుతుంది క్రాస్ షార్ప్గా ఉన్నటువంటి ఎడ్జ్ వచ్చేసి మనకు క్రాసింగ్ అయి అవుతుంది అనమాట అది తర్వాత ఈ పక్క వచ్చేసి దీన్ని హెడ్సెట్ స్టాక్ అంటారు హెడ్చెట్ స్టాక్ దీంతో మనము షీట్లను పొడవు పొడవుగా ఉన్నటువంటి షీట్లను ఎక్కడైతే అంచులు లోపలికి బెండింగ్ చేయాలనో వాటిలను లోపలికి బెండింగ్ బెండింగ్ చేసి పెట్టేటట్టుగా ఉండేటట్టుగా దీంట్లను ఉపయోగిస్తారనమాట దీంట్లో ఈ పై పోర్షన్ వచ్చేసి మనకు హార్న్ హెడ్ హార్న్ ఈ మూడు ఒకటే ఒకటే పోర్షన్ అనమాట ఇదంతా ఒకటే పోర్షన్ దీనిలో హార్న్ అన్నాడు హెడ్ అన్నాడు హార్న్ అన్నాడు ఇదంతా ఒకటే అయితే దానిలో పేర్లు ఆ విధంగా చెప్పొచ్చు తర్వాత ఇది షాంక్ మనం చేత్తో పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి షాంక్ తర్వాత ఇది వచ్చేసి రౌండ్ బాటమ్ స్టేక్ రౌండ్గా ఉన్నటువంటి బాటమ్ స్టేక్ అంటే ఇక్కడ మనకు దీన్ని ఉపయోగం ఇక్కడ ఉన్నాడు ఏ విధంగా మనము షీట్ను రౌండ్గా చేసుకోవడానికి ఉపయోగిస్తారండి ఇది ఇది వచ్చేసి మనకు హీల్ అంటే ఇది మనకు ఖాళీగా ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది ఇది వచ్చేసి షాంకు ఆర్ బాడీ షాంక్ అంటారు లేకపోతే బాడీ అంటారు ఇది ఫేస్ ఈ ఫేస్ మీద మనము ఈ ఫేస్ తోటి మనం షీట్లను స్ట్రైట్గా చేసుకోవడానికి కానీ బెండింగ్ చేసుకోవడానికి కానీ అన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి హాఫ్ మూన్ స్టేక్ ఇట్లా హాఫ్ మూన్ హాఫ్ సర్కిల్ ఉన్నటువంటి దాన్ని హాఫ్ మూన్ స్టేక్ అని చెప్పేసి అంటారు ఇది మనము షీట్ను ఇట్లా హాఫ్ మూన్ షేప్లో ఏదైనా రౌండ్గా ఉన్నటువంటి వాటిలను ఇట్లా హామర్ తోటి కొట్టి కొట్టి ఇట్లా రౌండ్గా చేసుకునే దానికి ఉపయోగపడుతుంది దీన్ని హాఫ్ మూన్ స్టేక్ అని చెప్పేసి అంటారు తర్వాత టిన్మెన్స్ హార్స్ అంటే టిన్మెన్స్ హార్స్ అనేది ఒక గుర్రపు నాడలాగా గుర్రంలాగా ఉంటుందన్నమాట హార్స్ అని చెప్పి పేరు పెట్టినారు దీంట్లో రకరకాల ఆపరేషన్లు ఈ స్క్వేర్ హోల్స్లలో ఈ స్క్వేర్ హోల్స్ని ఉపయోగించుకొని షీట్ల యొక్క షేప్లను తయారు చేసుకోవచ్చు అనమాట తర్వాత ఫ్యూనల్ స్టేక్ ఫ్యూనల్ స్టేక్ అంటే దీన్ని మనం లడిగలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫ్యూనల్స్ స్టేక్ అనమాట ఇది లడిగలు అనేది తెలుసు కదా అట్లా కోన్ షేప్లో ఉంటారు అట్లా కోన్ షేప్లు తా షీట్ల షీట్లను కోన్ షేప్లో తయారు చేసుకోవడానికి ఈ ఫ్యూనల్ షేప్ అనేది ఉపయోగపడుతుంది తర్వాత ఆర్ బెక్ బెకెరైన్ బెక్కర్యన్ అని అంటారు బేక్ అంటారు లేకపోతే బెక్కర్ అయిన్ అంటారనమాట దీన్ని కూడా మనము ఈ ఫ్లాట్ పోర్షన్లో షీట్లను ఇట్లా ఉపయోగించుకోవచ్చు ఈ ఇట్లా ఈ బేక్ పోర్షన్ వచ్చేసి షార్ప్గా రౌండ్గా ఉన్నటువంటి భాగం అనమాట కోన్ షేప్లో షీట్లను తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి బెక్ బేక్ అంటారు లేకపోతే బెక్నోర్ అని చెప్పేసి కూడా అంటారు అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు హెడ్స్ ఉన్నాయి రకరకాల షేపులు కలిగినటువంటి హెడ్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేపును షీట్లను తయారు చేసుకు చేసుకోవడానికి ఇట్లన్నింటిని కూడా ఉపయోగిస్తారు మనకి ఇక్కడ ఈ పోర్షన్ అనేది అన్నిటికీ ఒకటే మాదిరి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ యాన్యుల్లో వీటిని సెట్ చేసుకొని ఈ ఈ భాగము యాన్యుల్లో సెట్ చేసుకొని వీటిని ఈ ఫేసుల మీద మనము కావాల్సిన డిజైన్ తయారు చేసుకోవచ్చు సో దీనిలో యొక్క పేర్లు ఏమి ఇచ్చినాడు ఇక్కడ రౌండ్ బాటమ్ ఏ వచ్చేసి మనకు రౌండ్ బాటమ్ బి వచ్చేసి యాన్యుల్ ఇది యాన్యుల్ బాటము తర్వాత సి వచ్చేసి యాన్యుల్ ఇది యాన్యుల్ లాగానే ఉంటుంది తర్వాత డి వచ్చేసి హాఫ్ మూన్ ఇది హాఫ్ మూన్స్ హాఫ్ మూన్ ఇది వచ్చేసి రౌండ్ హెడ్ ఇది పూర్తిగా రౌండ్గా ఉన్నటువంటి హెడ్ ఇవన్నీ కూడా మనకు షీట్ మెటల్స్లో బాగా ఉపయోగపడేవి తర్వాత టిన్మెన్స్ యాన్యువల్ యాన్యువల్ వచ్చేసి ఇది టిన్మెన్స్ యాన్యువల్ ఆన్యులే యాక్చువల్గా యాన్యులే ఇది అయితే టిన్మెన్స్ యాన్యుల్ అని చెప్పేసి అంటారు ఎందుకంటే షీట్ మెటల్ తయారు చేసే వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తుంటారు కాబట్టి ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట తర్వాత ఇంకోటి వచ్చేసి క్రాసింగ్ ఐరన్ క్రాసింగ్ రోన్ అంటారు అనమాట క్రాసింగ్ నోర్ దీని వచ్చేసి మనము ఇట్లా ఈ ఈ స్లాట్లు ఉన్నాయి కదా రౌండ్ స్లాట్లు ఒక్కొక్క స్టార్ట్లో ఒక్కొక్క షేప్ తయారు చేసుకోవడానికి అంటే చిన్న దాంట్లో చిన్న రౌండ్ పెద్ద దాంట్లో పెద్ద రౌండ్ అట్లా ఈ షీట్లను రౌండ్గా తయారు చేసుకోవడానికి ఈ షేరింగ్ ఐరన్ అనే షేరింగ్ ఐరన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి మనకు ఇది హ్యాండ్ షేర్ చేత్తో కట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కత్తెర లాంటిది అనమాట ఇది ఇక్కడ ఒక లాక్ ఇచ్చినాడు ఇక్కడ నర్లుడు స్క్రూ ఇచ్చినాడు దీనికి నర్లింగ్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా మనకు పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి షేర్ ఇదంతా కూడా కత్తెరలాగా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి షీట్ మెటల్ను కట్ చేసుకునేటువంటి షేరింగ్ మిషన్ అంటే నిన్న క్లాసులో చెప్పుకున్నాం కదా షేరింగ్ మిషన్ అనేది ఏ విధంగా ఉపయోగ షీట్ల పొడుగు షీట్లను కట్ చేసుకుంటారు ఆ విధంగా కట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి షేరింగ్ మిషన్ అనమాట ఇది తర్వాత ఇది రివాల్వింగ్ బెంచ్ ప్లేట్ రివాల్వింగ్ అంటే ఇది తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఏ ఏది కావాలంటే దాన్ని మనం దగ్గరికి తెచ్చుకొని దాంట్లో కావాల్సినటువంటి షేప్ను తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి రివాల్వింగ్ బెంచ్ ప్లేట్ అంటారు ఇది సీక్ ల్యాంప్ సీక్ ల్యాంప్లో ఇక్కడ ఫిక్స్డ్ జా ఇది స్విలింగ్ మొబైల్ జా ఇది స్విలింగ్ మొబైల్ జా తిరుగుతూ ఉంటుంది ఈ పాటు ఈ పార్ట్ కూడా ఫ్రీగా ఉండి తిరుగుతూ ఉంటుంది అనమాట ఇది స్క్వేర్ థ్రెడెడ్ షాఫ్ట్ దీని మీద స్క్వేర్ థ్రెడ్లు ఉంటాయి ఇది షాఫ్ట్ ఇది వచ్చేసి హ్యాండిల్ ఇది వచ్చేసి మెయిన్ బాడీ ఇది సీ షేప్ కలిగినటువంటి మెయిన్ బాడీ తర్వాత ఇది వచ్చేసి బెంచ్ వైస్ బెంచ్ వైస్లో మనము రెండు యాంగ్లర్లను ఏ విధంగా పట్టుకొని సీ క్లాంప్ను ఎట్లా ఉపయోగించుకుంటామో అట్లా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనమాట తర్వాత ఫోల్డింగ్ బార్ అంటే రౌండ్గా ఉన్నటువంటి వాటిను ఫోల్డింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫోల్డింగ్ బార్ అనమాట ఇది లెగ్స్ ఆఫ్ ఫోల్డింగ్ బార్స్ ఫోల్డింగ్ బార్ యొక్క లెగ్స్ అనమాట ఇవి తర్వాత ఇది బెంచ్ ప్లేట్ బెంచ్ మీద ఉపయోగపడేటువంటి ప్లేటు దీని మీద రకరకాల షేపులు కలిగినటువంటి హోల్స్ ఉంటాయి ఈ హోల్స్లంతా కూడా మనము రకరకాల షేపులను తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా మనకు రకరకాల టూల్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనము షీట్ మెటల్స్లో ఉపయోగపడేటువంటి టూల్స్ అనమాట ఇవన్నీ తర్వాత ఓకే క్లాసు మరీ ఎక్కువ పొడవ అవుతుంది వీటికి స్టాప్ చేస్తాము రేపు నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా అవన్నీ కూడా చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్